అయండి, మనలో మనం ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. పార్టీల జోలికి వెళ్లకుండా ప్రజలు ప్రజాధనము, ప్రజల గురించి, ప్రజలకు ఫేవరబుల్గా ఉండేది ఏంటి అనేది ప్రజాహితంకి కోరి మాట్లాడుకుందాం. మనం 371 కోట్ల గురించి స్కిల్ డెవలప్మెంట్లో కేసు నడుస్తున్నది. అదే కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళారు ఆయన. అయితే సరే, అట్లా పెడదాము, కానీ స్టేట్ గవర్నమెంట్ దాని మీద చర్య తీసుకుంటున్నది. కానీ ఏంటంటే, ఎవరైతే టీడీపీ ఎంపీలుగా ఉండి వాళ్ళు ఎంపీలుగా ఉన్న టైంలో బ్యాంకుల నుంచి చాలా వేల కోట్లు తీసుకున్నారు, ఒక్కొక్క ఎంపీ కొన్ని వేల కోట్లు తీసుకున్నారు. అవి వివరాల్లోకి వెళ్ళద్దు, జనరల్గా ఒక రఫ్గా మాట్లాడుకుందాం మనం. ఆ ఎంపీలు అంతకుముందు బీజేపీకి వెళ్ళక మునుపు ఒక విధంగా ఉండేది, వాళ్ళ వెంబడించారు సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ అన్నీ వెంబడించినాయి. వన్స్ వాళ్ళు ఎప్పుడైతే బీజేపీకి వెళ్ళిపోయారో కామ్ అయిపోయారు వాళ్ళందరూ, ఎవ్వరూ ఏమి. అట్లాగే చాలామంది మహారాష్ట్రలో కూడా అట్లాగే, మొన్న ఈ మధ్య ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ మారినప్పుడు ఎమ్మెల్యేలు అటు ఇటు అజిత్ పవార్ విషయంలో కూడా, అజిత్ పవార్ మీద కూడా ఉన్నాయి. తర్వాత ఈయనెవరు ఛగన్ భుజబల్, ఆయన మీద కూడా ఉన్నాయి ఇట్లాంటి కేసులే ఉన్నాయి, ప్రజాధనం లూటీ చేసినట్టు. మరి వాళ్ళ మీద వాళ్ళు కూడాను ఎందుకంటే బీజేపీకి ఫేవర్గా ఉన్నారు, యాజ్ ఆఫ్ నో ఇవాళ బీజేపీకి ఫేవర్గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే, నేనేమంటానంటే, మరి బీజేపీ ఒక్కటే కాదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ మహారాష్ట్ర, అన్నీ కూడాను ఎంటైర్ స్టేట్స్ అన్నీ కూడాను అన్నిట్లో కూడాను ఇట్లాంటి దందాలు చాలా చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు రాజకీయాన్ని పవర్ని అడ్డబెట్టుకుని చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళని ఏం చేశారు, వాళ్ళని ఏం చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక చిన్న ఒక రాష్ట్రానికి ఒక చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ సిబిఐ వాళ్ళు మామూలుగా బాబు కేసులో అంటుంటారు జాగ్రత్తగా ఉండాలి, సిబిఐ వాళ్ళు వస్తే చాలా కష్టమవుతుంది అది ఇది అని. సిబిఐ వాళ్ళు వస్తే కష్టమవుతుందా నష్టమవుతుందా అని? మరి ఆల్రెడీ సిబిఐ ఈడీ వచ్చింది కదా. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ట్యాక్స్ ఎవేషను వెన్నీను ఏంటంటే ఇవి కేంద్ర ప్రభుత్వం ద్వారానే తెలుసుకున్నారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో ఏదైతే స్కామ్ జరిగిందో అది. మరి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడాను ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళు వెంబడిపడ్డారు ఆల్రెడీ, మరి ఎందుకు ఆగినట్టు? ఇది ఎవరికి చెప్పరు, మరి అది ప్రజాధనం కదా, మరి ఇది ప్రజాధనమే కదా 371, మరి వేల కోట్లు ఎక్కడా 371 కోట్లు అంటే? నేను బాబు గారిని సమర్థిస్తున్నాను లేకపోతే ఎట్లా కాదు, అసలు అంత డిస్పారిటీ చూడండి. 2000 కోట్లలో వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళని ఎవ్వరు ఏమంటారులా. వీళ్ళ ఇప్పుడు ఇవాళ కేసు ఇప్పుడు నేను వీళ్ళు కేసు తీసుకోకూడదు, చర్య తీసుకోకూడదు చట్ట ప్రకారం అని నేను అంటాను. వాళ్ళని ఎందుకు తీసుకోవటం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక అదేంటి, ఎందుకంటే ప్రజాధనమే మెయిన్. ఏంటి మెయిన్ సెంటర్ ఆఫ్ ఏంటంటే ప్రజాధనం. ఆ ప్రజాధనం లూటీ అవ్వబడిందంటే మరి అది ప్రజాధనమే కదా. అది ఎంత అపరాధమో, ఎంత మామూలు ఒక పూర్ మ్యాను సేవింగ్స్ ద్వారాను లేకపోతే డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారాను దాచుకున్న డబ్బులు అవి పెట్టుకుని వాటిని కొల్లగొట్టేసి బ్యాంకులు కొల్లగొట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు సరే ఎంపీలు మన వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఎంపీ బీజేపీకి ఫేవరబుల్గా ఉన్నాడు. ఫేవరబుల్ మరి ఆయన ఏం ఫేవర్ చేస్తున్నాడు మనకు తెలీదు, దానివల్ల మనకి వాళ్ళకి తెలుస్తుంది. అది మనకి ఆ రాజకీయాలకు జోలికిపోవద్దు. ప్రజాధనం గురించి మాట్లాడుకుందాం మనం. ప్రజాధనం గురించి మాట్లాడుకుంటుంటే మరి ఈ ప్రజాధనం ధనం కదా, వేల కోట్లు. కొన్ని మాఫీ కూడా చేశారు, కొన్ని గుజరాత్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి కొన్ని మాఫీ కూడా చేశారు, చాలా మాఫీ చేశారు, వేలు లక్షల కోట్ల దాకా మాఫీ చేశారని వార్తలు చదివాం మనం. మరి ఎట్లాగ మాఫీ జరగటం అంటే మన డబ్బులన్నీ పోయినట్టేనా? అంటే మనకి చేత కదా డబ్బులు సంపాదించుకుని, లేకపోతే ఆ డబ్బులతో మనం ఎంజాయ్ చేయటం చేత కదా మనకి? రాజకీయ నాయకులకే చేతవా? వాళ్ళే ఫ్లైట్స్లలో స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్తారా? డబ్బున్న ప్రతివాడు కూడాను వాడి పరిధిలో ప్రతివాడు చక్కగా ఎంజాయ్ చేయాలనే కోరుకుంటాడు. కాకపోతే ఏంటంటే ఇది అన్యాయం అంటా నేను. ప్రజాధనము ఎక్కడైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజాధనం ఎక్కడైతే లూటీ అవ్వబడుతున్నదో, ఎక్కడైతే దోపిడీ అవ్వబడుతున్నదో, బడాబాబుల ద్వారా జరుగుతున్నదో, వాళ్ళందరినీ పట్టుకోవాలి, శిక్షించాలి, డబ్బులు తీసుకోవాలి, తీసుకుని మళ్ళీ వాళ్ళ ఆ డబ్బును వెనక్కి తెప్పించుకోవాలి. వాళ్ళకి కఠిన శిక్షలు వేస్తే మళ్ళీ జరగకుండా ఉంటాయి. అంతేగాని ఏదో పాడింది పాట పాటరా పాచి పళ్ళదాసుడు అని కానీ వీళ్ళు అవతారే మళ్ళీ ఇంకొక
వాళ్ళు ఎవరు వస్తారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వస్తారు, ఇది పరంపరగా పరంపరగా సాగిపోతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ అంట, నేను ఇది ప్రజాధనం, ఇది కూడా ప్రజాధనమే కదా, ఎందుకు లూటీ అవుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడటం అనేది మాత్రం నాకెప్పుడు మనసులో మెదిలే భావన అనమాట. సో అదండి సంగతి, ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.